నుండి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్ తాండూర్ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకొని పోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్ కుల్కచర్ల పెద్దమూల్ మండలాల్లో భారీగా వర్షం కురవడం వరద ఎక్కువగా వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దమూల్లో 17.2 సెంటీమీటర్ల వర్షపాతం, మహబూబ్ నగర్ జిల్లా ధాన్వాడలో 17 సెంటీమీటర్ల వర్షపాతం, మహబూబ్ నగర్ లో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం, మహబూబాబాద్ లో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం, సంగారెడ్డి జిల్లా ముగ్దంపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం, వికారాబాద్ జిల్లా దారూర్ లో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం. కోవిడ్ సోకే ముప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా మాస్కులు ధరించి ఎవరితోనైనా ముఖాముఖిగా 4 నిమిషాల లోపు ఉంటేనే లో రిస్క్ లో ఉన్నట్లని అమెరికా ప్రభుత్వ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ఓ నివేదికలో పేర్కొంది. ఎవరైనా 6 అడుగుల దూరంలో ఉన్నా అది 45 నిమిషాల లోపైతేనే లో రిస్క్ అని వెల్లడించింది. ఎవరైనా పక్క నుంచి నడుస్తూ పరిగెడుతూ సైక్లింగ్ చేస్తూ వెళ్ళినా అది తక్కువ ప్రమాదంలో ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బాగా వెలుతురున్న ప్రదేశాల్లో మనుషుల మధ్య దూరం పాటించడం వల్ల తక్కువ ప్రమాదమేనని నిత్యావసరాలు సరుకుల కొనుగోలుకు వెళ్ళిన మధ్యంత ప్రమాదం ఇండోర్ స్పేసెస్ లో హై రిస్క్ పొంచి ఉన్నట్లుగా వివరించింది. పబ్లిక్ బాత్రూమ్లు కామన్ ఏరియాలో కొంచెం రిస్క్ ఉంటుందని తెలిపింది. వైరస్ వ్యాప్తికి ఉపరితలాలు బహిరంగ కార్యకలాపాలలో వెరీ లో రిస్క్. అదే ఏసీ షాపులు ఆఫీసులు స్కూళ్లు వివిధ పరిప్రదేశాలలో డిస్టెన్స్ పాటించాలని వెరీ హై రిస్క్ అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. రిస్క్ ను గమనిస్తూ మెసులుకోవాలి. ఇటు బిజినెస్ నెట్వర్కింగ్ కాన్ఫరెన్సెస్ పార్టీలు పెళ్లిలు కచేరీలు సినిమా హాళ్లలో హై రిస్క్ అవకాశాలు ఉన్నట్లుగా సిడిసి నివేదికలో పేర్కొంది. అందువల్ల ఇంట్లో బహిరంగ ప్రదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి మసులుకోవాలని స్పష్టం చేసింది. ప్రధానంగా ఇరుకుగా ఉన్న ప్రాంతాలు బాగా వెలుతురున్న విశాల ప్రాంతాలు అధిక జనసమర్థం తక్కువ జనసాంద్రిక ఉన్న ప్రాంతాలను విభజించుకుంటూ దానిని అనుగుణంగా సమయాన్ని పెంచాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్.